డబ్బులున్నాయి కదా అని టెస్టులు చేయించుకోవడం సరైన పద్ధతి కాదన్నారు మంత్రి ఈటల. ఇలాంటి వారితో కరోనా రోగులు బెడ్లు నిండిపోతే అసలు రోగులకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పటికి ఐసీఎంఆర్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. నిన్న ప్రైవేట్ హాస్పిటల్ యజమానులకు కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పింది, సింప్టమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే హాస్పిటల్కి రావాలి, సింప్టమ్స్ ఉంటే మాత్రమే టెస్టులు చేయించుకోవాలి, ఏ సింప్టమాటిక్గా ఉన్న వాళ్ళు టెస్టులు చేయించుకోవడం కానీ హాస్పిటల్లో ఉండడం కానీ మంచిది కాదు. ఏ సింప్టమాటిక్గా ఉన్న వాళ్ళతో టెస్టులు జరిగితే నిజమైనటువంటి పేషెంట్ టెస్ట్ జరిగే ఆస్కారం ఉండదు. ఏ సింప్టమాటిక్గా ఉన్నటువంటి పేషెంట్తో హాస్పిటల్ బెడ్లు నిండిపోతే సింప్టమాటిక్గా ఉన్నటువంటి బెడ్లు దొరికే ఆస్కారం ఉండదు. కాబట్టి పదే పదే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డబ్బులు ఉన్నాయి కదా అని సాడుసాడుగు పోయి అనుమానంతో సింప్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా టెస్ట్ చేసుకోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. డబ్బులు నీవే కావచ్చు కాక, కానీ అనవసరంగా టెస్ట్ చేసుకోవద్దు, అనవసరంగా ఎగ్జామ్ చేసుకోవద్దు. నిన్న ప్రైవేట్ ల్యాబులతో మీటింగ్ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పినాం, కేవలం ఏదో శాంపుల్ తీసుకొచ్చి టెస్ట్ చేసి పంపించే పద్ధతి కాదు ఇది. మళ్ళీ ఒకవేళ పాజిటివ్ వస్తే ట్రేసింగ్ ఉంటుంది, ఇందులో ఐసోలేషన్ ఉంటుంది, ఇందులో సర్వేలెన్స్ ఉంటుంది. ఇందులో అంత వ్యవస్థ నీ ప్రైవేట్ ల్యాబ్లకు ఉండదు, అది మేము మాత్రమే చేయాలని చెప్పి వారికి నేను చెప్పినప్పుడు నిజంగానే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు నిజంగానే మేము ఏదో అనుకున్నాం, ఇంత ముందులాగా ట్యూబర్కులైసిసో ఇంత ముందులాగా ఇతర రోగాలకు టెస్ట్ చేసినట్టుగా లేదు, ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ ఉందని చెప్పి ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా కొన్ని అనుభవంలో కొన్ని మార్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా హాస్పిటల్ యజమానులు కూడా వాళ్ళు నిన్న వాళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చినారు, నిజమే ఏదో అనుకున్నాం కానీ ఈ పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించడానికి